वैएस विवेकानंद रेड्डी हत्य चेयिंचिंदी वैएस जगन भार्य भारती अनि जम्मलमडुगु बीजेपी अभ्यर्थि आदि नारायण रेड्डी आरोपिंचारु। कडपलो महाकूटमि समावेशानिकि टीडीपी जनसेन बीजेपी नायकुलु हाजरय्यारु। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీటు ఇవ్వకపోతే అవినాష్ రెడ్డి అప్రూవర్ గా మారతాడనే భయంతోనే జగన్ కుటుంబం ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చిందన్నారు ఆదినారాయణ రెడ్డి। ఒకసారి మళ్ళీ కూటమి జరిగి అధికారంలోకి వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది। కేంద్రంలో అధికారం వచ్చేది 100% గ్యారెంటీ। మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టాలన్నా గ్రామీణ ఉపాధి పథకం సక్రమంగా అమలు కావాలన్నా జల జీవన్ మిషన్ తాగునీళ్లు అమలు కావాలన్నా ఇళ్ల సంఖ్య పెరగాలన్నా ఆయుష్మాన్ భారత్ కార్డు రెగ్యులరైజ్ కావాలన్నా బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలన్నా పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నా ఈ దరిద్రుడు పోవాలా, మేము కూర్చొని మాట్లాడేది కూడా అదే, ముగ్గురము సక్రమంగా పనిచేసుకోవాలా, ఇక్కడ ఇద్దరము బీజేపీ అభ్యర్థులము మిగతా 6 మంది అంటే 5 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఒక పార్లమెంటు అభ్యర్థి టీడీపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్నారు। దీనికి తగ్గట్టుగా అందరం పనిచేద్దాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సక్రమంగా మాట్లాడదాం, రస్ట్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం, లీగల్ సెల్తో మేము ఏర్పాటు చేసుకున్నాం, ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ పత్రికా ప్రకటనలో కానీ టీవీ మీడియా ద్వారా కానీ ఈ విషయాలను చెప్తాం। ఈయన యొక్క పప్పు లొడకవు వాళ్ళ శర్మిల బోబన్గా చెప్తాంది, అంతకుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన మొన్న సునీతమ్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ముఖ్యంగా మీరు ఇది నోట్ చేసుకోవాలా, సునీతమ్మ ఏమని ఇచ్చింది, ఎందుకు భయపడుతున్నాం జగన్ అన్నని, ఎందుకు భయపడనమ్మా అని నేను అడిగినా, ఏమన్నా ఎందుకు అనేది చేపించేది వాళ్ళిద్దరే కదా, అపూర్వ జంట ఇది, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి భారతీనే। ఒక సినిమాలో అర్జున్ సినిమాలో ఉంది, వాళ్ళు చెయ్య జంట జంట చెయ్యని తప్పే లేదు, వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళ బండారం బయటకు వస్తుంది కాబట్టి ఆ యొక్క అవినాష్ రెడ్డిని కవర్ చేసుకునేదానికి, ఏమాత్రం ఆయన నువ్వు సీటు ఇవ్వకుండా పోతే అతను అప్రూవర్ అవుతాడు దశగిరి మాదిరి, కాబట్టి ఇది అందరికీ తెలియజేస్తాం, ఇటువంటి వ్యక్తి మన కడప జిల్లాకు అవసరమా, కడప దరిద్రం పట్టింది ఇతని వలన, రాష్ట్రం దరిద్రం పట్టింది, దాన్ని గమనించే మోడీ గారు కూడా అతన్ని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారితో కూటమికి కారణం, ఇవన్నీ సక్రమంగా అమలు చేస్తాం, ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తాం, అప్పుడు ప్రభుత్వంలోకి వస్తే సెంట్రల్ స్టేట్ మధ్య సంబంధాలు పెరుగుతాయి, అసలు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా పెరుగుతుంది, దానివలన ఈ అప్పుల దరిద్రం నుంచి ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఇదే మా యొక్క తీర్మానం। ఇక్కడ ఇది 3వసారి మళ్ళీ కూటమి జరిగి అధికారంలోకి వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది, కేంద్రంలో అధికారం వచ్చేది 100% గ్యారెంటీ, మీరు దృష్టిలో పెట్టుకోండి।